बताया, पुलिस कंपनी, पुलिस अधिकारी कंपनी है, ड्रामा कंपनी अंत अखल को दुंगदन अखल उसी ड्रामा आड़ आड़ खाएल तपि वाला ये चूस्ते रोड पिचोड़ नव्तर चूसी सोशल मीडिया राष्ट्र व्याप्त नव्त चूसी अरे गीत ड्रामा चूसी अच्छे अरे अब चूस्ते 1% नम्बा अवकाश उ कंप्लें इच्छे वाले बाधि वाले नेरस्थ वाले दी रूम मूड ाना अत्युत्साह राक्षसा बुत रे मूड ाना ये पड़ता माटा ये पड़ते ब्रेकिंग कोसम चूपटी रेटिंग वेवाले नव्तर कोई ान चूसी नव्तनाई मत सोशल मीडिया नव्त चूसी बीजेपनी एवर बीजेपनी एवर बीजेपी फाल्ट अभी फोटो ना फोटो 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 वस्तनाई अभी वीलू संबंध टीआरएस पार्टी मंत्री फोटो उड़ा दिखा फोटो ना तो फोटो बच्चे वाला इंतमंदी टीआरएस एमएलए मंत्री अंदर वीर संबंध इन सेम गत मंत्री हत्या प्रयत्न ढील ड्रामा जिना इदे कमीशनर ड्रामा कंपनी सेम सेम अल अभी अवटे इधटे इला मुनगोड़क टीआरएस पार्टी और लाइन क्लियर मुनगोड़ नवगुडर जन तो केसीआर गारी धन्यवाद लाइन क्लियर ड्रामा कंपनी चूसी नटन चूसी नटे विधान चूसी मुनगोड़ प्रजा इंका ड्रामा पनचे राष्ट्र मुख्यमंत्री गत ड्रामा चीट नम्मी मोसम से इन मल्ल की अदे ड्रामा कंपनी स्टार्ट दल मोत्तम संघटन चूस्ते इधी रेंडु चैनल रिपोर्टर्स रेंडु चैनल की संबंधित रिपोर्टर्लु आर गंटल को याड़ उन्नारु टी चैनल अयिते पोयि अक्कने उंदि पोलीस अधिकारी पोयि वच्चेडु मुंदे शूट चेसुकोंडि कोन्नि कोन्नि सीन्स अन्नि कूडा कोंचेम मुंदे रिकॉर्ड चेसि पेट्टुकोंडि फामोज एवंदी एवर सिग्गुंडल स्वामीज विचिपेटावा एन क्या हिंदू धर्म तक मुख्यमंत्री इक स्वामीजी व्यवस्था के इंत मन की हिंदू धर्म अटे स्वामीजी विपची ड्रामा नीस्ते डे मन ढिल में राष्ट्र मुख्यमंत्री स्वामीजी कल ఇది ఢిల్లీలో కుట్ర చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్ర చేసిన దీనిలో ఢిల్లీ వెనప్పుడు స్వామిజీని విప్పించుకున్నాడు మాట్లాడిండు అన్ని రేపొస్తా అని చెప్పి జ్వరం వచ్చిందని చెప్పి ఇదొచ్చింది కాలు నొప్పినే చేతొస్తా అని చెప్పి డ్రామాలాడి అంత మొత్తం ఈ స్టోరీ అంత తయారు చేసింది ఢిల్లీలో ముఖ్యమంత్రి తయారు చేసిండు ఈ స్వామిజీని విప్పించుకొని ఇవల ఇంతకుముందు డికే నగర్ మా నాయకురాలు చెప్పి నేను కూడా సవాల్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు నమ్మే నువ్వు కట్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి నువ్వు వస్తావా నీకు ఏం సంబంధం లేదు నాకు ముందు ఏం తెలుది ఇది నిజంగా జరిగింది అని నువ్వు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి రా టైం నువ్వే చెప్పు డేట్ నువ్వే చెప్పు प्लेस मैं चपना चलो भारतीय जनता पार्टी नायक अंदर वस्तावर को पक् 100% मैं नुस्तवा इधे अवट राशिपे नी के कथ दुका बंद राशिपे इकटे दक्कन किचन ये होटल अभी दक्कन किचन होटल
ఫిల్మ్ నగర్లో ఉన్న డక్కన్ కిచెన్ హోటల్లో సీసీ ఫుటేజ్ నువ్వు లైవ్ చూపెట్టాలని దమ్ముంటే నువ్వు వెంటనే నువ్వే ముఖ్యమంత్రి, నీ చేతిలో అధికారం ఉంది, అధికార యంత్రాంగం అంతా నీ చేతిలో ఉంది. వెంటనే నువ్వు వెంటనే డక్కన్ కిచెన్ ఆ హోటల్ సంబంధించి ఈ 3 డేస్ ఈ 4 డేస్ నుంచి సీసీ ఫుటేజ్ మొత్తం లైవ్ పెట్టి చూపెట్టను. దమ్ముంది అది చూపెట్టదు. నీ ప్రగతి భవన్ సంబంధించి 2 డేస్ 3 డేస్ నువ్వు సీసీ ఫుటేజ్ లైవ్ చూపెట్టు. మొత్తం బండారం అంతా బయటపడుతుంది, నీ డ్రామా అంతా బయటపడుతుంది. మునుగోడుకు సంబంధించిన ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుడు 3 డేస్ నుంచి ఈ దక్కన్ కిచెన్ హోటల్లో 3 డేస్ నుంచి అక్కడనే అడ్డబెట్టేయండి. అక్కడికి ఈ బాధితులు ఉన్నాడు, ఆరోపణ పడుతున్న ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. దీనిలోకెళ్ళి ఒక ఎమ్మెల్యే 3 డేస్ నుంచి ప్రగతి భవన్కు మార్నింగ్ 10 o'clock అయి నైట్ 11 o'clock వస్తున్నాడు. వాస్తవం కాదు అంటే నువ్వు సీసీ ఫుటేజ్ బయటిది మీడియా వెంటనే రిలీజ్ అయ్యి వాళ్ళు దాన్ని కటింగ్లు పెట్టి అది పెట్టి ఎడిట్ చేసి పెట్టాలి. మొట్ట బయటపెట్టు, అన్ని బయటకు వస్తాయి. అంతవరకు ఒక మంత్రి గిట్టి హత్యాభర్త చేసిందని చెప్పి ఢిల్లీ తీసుకుపోయి చేసి అంత ఛార్జ్షీట్ లేదని మొత్తం క్లోజ్ చేసి పడేసారు. అదే పోలీస్ ఆఫీసర్ మళ్ళీ కూడా డ్రామాకు నాయకుడు అని 15 కోట్ల రూపాయలు ఆట ఎక్కడ చేస్తే 15 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు నీ ప్రగతి వాడు 100 కోట్ల విషయం వాస్తవము చాలామంది అంటున్నారు. నీకు 20 100 కోట్లు అర్జెస్ట్ చేసి పెద్ద ముచ్చట, నీకు 500 కోట్లు అని అర్జెస్ట్ చేస్తాను. ఇప్పుడు చేస్తారు అవును కోట్ల, ఇప్పటికే 1000 కోట్లు ఖర్చు పెట్టామట. ఎమ్మెల్యేలు ఇప్పుడు పోయి ప్రగతి వాళ్ళు ఎదిగిపోతారు. ఎమ్మెల్యేలు ఏడుండాలి, పోలీస్ స్టేషన్ ఉండాలి, ఎమ్మెల్యేలు విచారణ జరపాలి, వాళ్ళను వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఎట్లా రోజులు పడతారు పోలీసు వాళ్ళు, ఎట్లు పడతారు పోలీసు వాళ్ళు, ప్రగతి భవన్ ఎందుకు పోతారు ఎమ్మెల్యేలు అందరూ? 100 కోట్ల ముఖ్యమంత్రి కూడా వాటా ఇస్తాడే నాకు అర్థం కాలే. ఇంత డ్రామా ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాడు, నాకు నవ్వుతుంది ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తున్నా నవ్వుతుంటున్నారు. ఎమ్మెల్యేల కంటే ఫోన్ చేసినాడు ఒక ఆయన, ఆయన ఫామ్ హౌస్కి పోయి స్వామీజీలు పోయి ఆ ఊరు పోయి ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే 3 ఎమ్మెల్యేలు వస్తారు, 3 ఎమ్మెల్యేలు అని ఉంటారు. 3 ఎమ్మెల్యేలకు పైసలు ఇస్తా అంటే వీళ్ళు తట్టుకోలేక కమిషనర్ ఫోన్ చేస్తే వీళ్ళు రక్షించమని కోరిన కమిషనర్, అబ్బో పెద్ద పోటీ ఆ వీళ్ళు చూసి తీసుకుంటారు, వీళ్ళని రక్షించమని ఫోన్ చేస్తే కమిషనర్ వచ్చి రక్షించాడు వీళ్ళను. వీళ్ళ ఇప్పుడు నోళ్ళ మీద నెత్తి మీద రూపాయి పెడితే 0.5 రూపాయి కూడా ఎవరు ఉండగలను వాళ్ళ బతుకు. ఇంకా సంవత్సరం ఉన్న ఎమ్మెల్యేకే నువ్వు 100 కోట్లు ఇస్తే, 100 కోట్లు నువ్వు బేరం ఇస్తే అంటే 3 సంవత్సరాలకి చాలా ఉన్నావు నువ్వు, 800 కోట్లు ఇస్తాను. వీళ్ళని తీసుకోండి గవర్నమెంట్ పడిపోతుంది ఏమన్నా. దీని ద్వారా కేసీఆర్కు 2 లాభాలు ఏంది అంటే, ఇది డ్రామా ఆడిండు, అది డామెట్ కథ అడ్డది లెక్క బోర్ల బొక్కల పడ్డాడు. ఇంకోసారి ఎమ్మెల్యేలను పోతే ఓ ఈ విధంగా చేస్తా, నేను ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నా అందరినీ అని చెప్పి హెచ్చరించే ప్రయత్నం. వాళ్ళ ఎమ్మెల్యేని కాపాడుకోవడం కోసం డ్రామా ఆడిండు, దాంతోపాటు మునుగోడులో ఈ డ్రామా చేస్తే మునుగోడులో ప్రజలు నమ్ముతారు. దాని ద్వారా గెలిచే పరిస్థితి ఏ సర్వే చేస్తున్నా ఇలా బీజేపీ గెలిచిన సర్వే వస్తున్నది. వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యే వచ్చి డ్రామా ఆడితే వాళ్ళు నమ్మతలేరు. అల్లుడు కొడుకు వచ్చి ఆడిన డ్రామాలు నమ్మతలేరు. కాబట్టి ఇది వాస్తవానికి ఎన్నికల తర్వాత డ్రామా ఆడదని ప్లాన్ చేసిండు, దాని ముందే అడ్వాన్స్ తీసుకొచ్చిండు, దాన్ని ఎలక్షన్స్ తర్వాత తీసుకొద్దాం అనుకున్నాడు, అడ్వాన్స్ తీసుకొచ్చిండు. ఇప్పుడు ఈ స్వామీజీ ఒక 3 రోజుల క్రితం పరిగి ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్ పూజలు చేసిండు, కొంతమందిని కలిసిండు. ఈయన ఇప్పుడు ఎవరు ఫోన్ చేశారు, ఎవరు అసలు ఆ సీసీ ఫుటేజ్ లేవి మీరు అక్కడ చూడండి. ఆ వీడియో చూస్తుంటే ఒక ఆఫీసర్ ఒక సిఐ ఒక ఎస్ఐ మీడియాతో అంటున్నాడు, మీడియా మొత్తం కడిగేసి పడేసింది అది, ఆ 3 ఛానల్ మొత్తం కడిగేసి పడేసినాయి. ఆఫీసర్ అంటున్నాడు
ఎక్కడ కార్డు దొరికింది? కార్లో బ్యాగ్ ఉంటే పైసలు ఉన్నాడా? మీకు చెప్పినవా అనవసరంగా ఎందుకు మా సీపీ ఫోన్ చేస్తే వచ్చినా మేము మా కమిషనర్ ఫోన్ చేసి వస్తామని చెప్పి అంటున్నాడు. అంటే పైసలు అప్పుడప్పుడు పైసలు పెట్టారు మళ్ళీ అలా. ఎమ్మెల్యేలు బర్లా గొర్రెలు జంతువుల పక్షుల పట్టుకురావడానికి ఎవడన్నా ఎవడో అనామతిగాడు ఫాల్తీగాడు పిలిస్తే ఎమ్మెల్యేలు వాళ్ళ ఫామ్ హౌస్కి వాళ్ళు ఫాల్ రావడము వాళ్ళ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలు నిలిపేయడము వాళ్ళే పోలీసులకు ఫోన్ చేయడము వాళ్ళు కాపాడండి ఫోన్ ఇచ్చిరాట రక్షించమని ఫోన్ ఇచ్చిరాట పోలీసు వచ్చి కాపాడిరాట ఏడవేరు గన్మెల్ ఎడవేరు ఎందుకు వచ్చారు మీరు? ఇంకో ఎమ్మెల్యే అంటున్నాడు 3 అవర్సే వచ్చి అంటున్నాడు ఆయన 3 అవర్సే మేము వచ్చి అని చెప్పంటున్నాడు ఆయన 3 గంటలు చేసేసారు మరి ప్రగతి మంచి ఫోన్ రాలే ప్రగతి మంచి ఫోన్ వస్తాం కానీ అప్పుడు ఇంకో ఎమ్మెల్యే చెప్తున్నాడు కదా ఇది కేసీఆర్ దీనికి స్క్రిప్ట్ మొత్తం అని చెప్పి ఇప్పుడు టీవీలో వస్తుంది ఇప్పుడు సోషల్ మీడియా వస్తుంది ఎమ్మెల్యే ఎస్టిమేట్ మా ఇంకా కేసీఆరే దీనికి స్క్రిప్ట్ అని చెప్పి మా కొనుగోలు డ్రామా అంతా కేసీఆర్ కనుసన్నలో జరిగింది అవుతుంది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, నువ్వు ముఖ్యమంత్రివి, నీ చేతిలో అధికార యంత్రాంగం ఉంది. ఈ 3 డేస్ నుంచి స్వామీజీల కాలుష్యది ఎవడైతే ఉన్నాడు వాని పేరు నందేవుడు వాని కాలుష్యది, ఈ 4 ఎమ్మెల్యేల కాలుష్యది, అక్కడ సీసీ ఫుటేజ్ బయటపెట్టు ఆ హోటల్ దగ్గర, ఇప్పుడున్న ఫామ్ హౌస్ దగ్గర సీసీ ఫుటేజ్ బయటపెట్టు, నీ ప్రగతి భవన్ సీసీ ఫుటేజ్ బయటపెట్టు, ఢిల్లీలోని ఓరర్ కలిసం అది బయటపెట్టు. ఈ 100 కోట్లు 10 కోట్లు ఎక్కడ చేసిన అది బయటపెట్టు. నీ ప్రగతి భవన్లో కలిసినా ఇంకో ఫామ్ హౌస్లో కలిసినా బయటపెట్టు. ఈ స్వామీజీలో నువ్వు గత 3 రోజుల నుంచి ఎవరు కలిసినో బయటపెట్టు. బెంగళూరులో బీరస్థానాలు జరిగినాయి అది బయటపెట్టు. బెంగళూరులో గతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఈ మధ్య చేరినటువంటి నాయకుడు బెంగళూరులో బీరస్థానాలు జరిగినాయా స్వామీజీల విషయంలో? పట్టి అవుతుంది ఏంది నీకు దమ్ముంటే, నీకు దమ్ముంటే నువ్వు నిజాయితీ పరుడు అయితే ఫస్ట్ ప్రమాణం చేయి, నీ భార్య పిల్లలతో వచ్చి ప్రమాణం చేయి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులతో సహా వచ్చి ప్రమాణం చేయమని. లేకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు విచారణ జరపాలి. బయటికి వదు, వదిలిపెట్టే ప్రసక్తి లేదు, రాసిపెట్టుకో. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఈ డ్రామా అంతా బయటకు వస్తుంది. నువ్వు ఏదో ఏవై ఏదో ఇద్దాం అనుకున్నావు, తిరుగుతున్నాడు ఇప్పుడు. ఇప్పుడు ఆ టీఆర్ఎస్ పడి నాకు తిరుగుతాడు పిచ్చిమూడు తలకే ఉంది ఆరంభికమైనా చూస్తే డ్రామా గిట్లాడతారా అని చెప్పి తిరుగుతున్నాడు ఇప్పుడు. స్టార్ట్ తిట్టు స్టార్ట్ ఇప్పుడు మొత్తం ఉల్టాయింది, బుమరాంగ్ అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు తిరిగితే ఎలా నువ్వు నీ ఎమ్మెల్యేలను మంత్రులను ఆ డ్రామా మొత్తం స్క్రిప్ట్ రాస్తావని నువ్వే స్క్రిప్ట్ రాస్తేవి యాక్టింగ్ చేయాలి పాపం. నేర్పాలి సార్, నేర్పియాలి. రాత్రి గట్టిగా మందాగి చెప్పినట్టు అంతే, వీళ్ళు మందాగి ఉన్నారు ఆయన మందాగి చెప్పిండు అర్థం కాలే. ఇప్పుడు అంటాడు బట్టలు ఉరికిస్తారా, బట్టలు ఉరికి చూరి ఉరికిస్తాను బిడ్డ, ఇప్పుడు ఉరికిస్తాను మునుగోలు చూడండి నేను ఒక్కొక్క ఓటుతోని ఒక్కొక్కని మీ అందరి బట్టలు ఇప్పుడు ఉరికిస్తారు. రోజు దగ్గర కలిసి ఉరికిస్తారు ఓటు ద్వారా ఉరికిస్తారు. నోరు హద్దులు పెట్టుకొని మాట్లాడండి, ఏం వీకెళ్ళదు మీతో, ఏం కాదు. ప్రజలు తిరిగబడే రోజు మీకు వచ్చినాయి, నోరు హద్దులు పెట్టుకొని మాట్లాడాలి. బల్పెక్కి మదమెక్కి అహంకారం తలికాకెక్కి ఎవడు పడితే వాడు ఫాల్త్ నా కొడుకులందరూ కూడా బీజేపీ నాయకుల మీద, బీజేపీ కార్యకర్తల మీద, పార్టీ మీద ఇష్టం మాడితే ప్రజలు బట్టలు ఉడికిస్తారు రాసుకోండి బిడ్డ. నవ్వుకుంటూ వచ్చి సిగ్గుండాలి కొంచెమన్నా చూడు, సోషల్ మీడియా చూడు. యూత్ సామాన్య ప్రజలు మేధావర్గము మీ డ్రామాలు చూసి నవ్వుకుంటున్నారు. ఇప్పుడు ఏమో ఫామ్ హౌస్ మీదే నవ్వసండి, కొంచెం అర్థం ఉండాలి. ఫామ్ హౌస్ మీదే ఆరోపణలు మీ మీదే, అక్యూజ్లు మీదే,
బాధితులు మీరే, అన్ని మీరే. కొంచెం అక్కలు ఉండాలి. ఈ దొంగతనంలో డ్రామాలు చేసి చేసి చేసేసి అయిపోతున్నారు అయిపోయా. దీని ద్వారా మునుగోడుకు భారతీయ జనతా పార్టీకి లైన్ క్లియర్ అయిపోయింది. ముఖ్యమంత్రి తలకాయ పట్టుకొని ఫామ్ హౌస్లో ఏదో అమ్ముతున్నారు చెప్పుడు. వాళ్ళ ఎవరితో దీనికి ఎవరైతే ముఖ్యమంత్రి స్క్రిప్ట్ను ఉల్టా చేసి చేసారో వాళ్ళందరూ ముఖ్యమంత్రి తిట్టు సాడేసింది. ఇప్పుడు వాళ్ళందరూ వినిపించుకున్నట్టు తిడతారు. ఇప్పుడు ప్రజలకు వాస్తవ విషయాలు తెలుసు, వాస్తవ విషయాలు ప్రజలకు తెలుసు. పోలీసు అధికారులు జాగ్రత్తగా ఉండండి. ఇలా ఏమైతుంది మీ బతుకులు బర్బాద్ అయితే తిల్లా. మీ లైఫ్ కథను దీంతో రాసిపెట్టుకోండి. ఇది మేము అట్టి ఇష్టపడతామైంది. ఇది తప్పకుండా విచారణ జరపాల్సింది. దీని మీద అన్నస్తాయి. అలా 6 గంటలకు వేరే 2 ఛానల్ పోయి మాట్లాడాడు సార్, మాట్లాడినాడు. ముందే రికార్డు చేసుడు, దాని తర్వాత దాన్ని ప్లే చేసుడు, మిగతా ఛానల్ చెప్పలే, 2-3 ఛానలే ముందే ప్లే చేసుడు, బీజేపీని బదనాం చేయాలని చూసుడు. ఎవడు బీజేపీ కార్యకర్త? 100 ఫోటోలు లేవండి. ఆ ఫాదర్ గారు మొత్తం ఉన్న ఫోటోలోనే ఉన్నాయి. నా ఫోటో కూడా అంటున్నాను కదా, అందరు ఫోటోలు అంటారా? ఇప్పుడు ఏ పార్టీ కార్యకర్త? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనా? టీఆర్ఎస్ఆ? బీజేపీ? ఇంకా స్వామీజీలో కూడా మీరు రీసెర్చ్ చేస్తే కొంచెం నా కళ ఉండాలి. మొత్తం హిందూ సమాజం ఎంత బదనామవుతుంది వాళ్ళ. అంటే స్వామీజీ మీద, సాధు సంతుల మీద నమ్మకం లేకుండా ఉండేటువంటి కుట్ర చేసేటువంటి కుట్రలో భాగమే రాష్ట్ర ముఖ్యమంత్రి స్క్రిప్ట్, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క దుర్మార్గం ఆలోచన. సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి, తప్పుడు ప్రచారం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పండిన కుట్రలో భాగం ఇది. హిందూ సమాజం క్షమించదు గుర్తుంచుకో బిడ్డాన్ని, హిందూ సమాజం క్షమించదు గుర్తుంచుకో బిడ్డాన్ని. 100 సార్లు ఇప్పటికి ఇన్నిసార్లు బొందలు పెట్టారు నేను. నీ రాజకీయ సమాధి ఇస్తా, రాసిపెట్టుకో. రాజకీయ సమాధి పక్కా జరుగుతుంది నీకు. ధర్మం వట్టిన పోదు. ధర్మానికి అవమానం జరిగితే ఊరికైనా పోదు, రాసిపెట్టుకో. పాపం బండి రోజు వస్తుంది. అది మునుగోడు ఎన్నికల తర్వాత నీకు రాజకీయ సమాధి కాకపోతుంది విషయం గుర్తుంచుకో. అది సమాజం అంతా ఇలా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ అభిప్రాయం చెప్పి కేసీఆర్ యొక్క డ్రామా కంపెనీకి, కేసీఆర్ యొక్క డ్రామా కంపెనీని బహిర్గతం చేసి కేసీఆర్కు వారి కామెంట్స్ ద్వారా తగిన గుణపాఠం చెప్తున్నటువంటి సోషల్ మీడియా మిత్రులందరూ కూడా నిజంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. ఇవాళ మీరు స్పందించకుంటే, సమాజం స్పందించకుంటే, సోషల్ మీడియా ద్వారా మీరు స్పందించకుంటే, యువత స్పందించకుంటే, మేధావర్గం స్పందించకుంటే, ఇలా కేసీఆర్ లాంటి వ్యక్తులు బరిదగించి బలిపెక్కి ఇంకా ఇటువంటి ఇంకా డ్రామాలు చేసేవాళ్ళు. ఇప్పుడు డైమండ్ కథ అడ్డంతిరిగా బుమరాంగ్ అయ్యి ఇవాళ ఇంట్లో ఉన్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో ఉన్నాడు. తప్పకుండా మునుగోడు ఎన్నికల్లో ఇదంతా చూసినాక, ఈ డ్రామా కంపెనీ చూసినాక ప్రజలందరూ ఏకతాభిస్తారు. భారీ మెజార్టీతోని మునుగోడులో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. రాజగోపాలరెడ్డి గారు తిరిగి ఎమ్మెల్యే కాబోతున్నారు. కేసీఆర్ అని చెప్తా, కేసీఆర్ సంబంధం, అందరికి సంబంధం లేదు. దాని కేసీఆర్ సంబంధం ఉండట ఢిల్లో మాట్లాడిన అందుకే పిలిచి పట్టించుకుంటారు. ఏం కోసిరు కూసిరు? ఎవరు అప్పుడు ఎవరు మురిగారు మరి? ఓటు నోటుకు అప్పుడు ఎవరు మురిగారు మరి? ఇప్పుడు కూర్చున్నారు, అప్పుడు ఎవరు మురిగారు మరి? తప్పకుండా ఎట్టి బట్ల వాటి కూడా చర్య తీసుకుంటాం మేము. లీగల్ వాటి మీద చర్య తీసుకుంటాం తప్పకుండా. అంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. మీడియాను బెదిరించే అలవాటు మాకు లేదు. మీడియాను గౌరవించే అలవాటు మాకు ఉన్నది. మీడియాకు అటువంటి గౌరవించి ఆ స్థాయి కల్పించే అలవాటు మాకు ఉన్నది.
కానీ ఏ వర్తాలు మాట్లాడి సంచలనం కోసం టిఆర్ఎస్ పార్టీ కుమ్మక్కై ముందే రికార్డ్ చేసి దాని తర్వాత ప్లే చేసి ఎవడు భారతదేశ జనతా పార్టీ కార్యకర్త 100 ఫోటోలు ఉన్నాయి చూడమంటారా 100 ఫోటోలు ఉన్నాయి నాకు ఒక్కొక్క పార్టీ నాయకుల ఫోటోలు ఉన్నాయి మరుడు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఫోటో ఒక మంత్రి ఫోటో ఇగో మొన్న కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఒక నాయకుని ఫోటో ఇగో ఇదొక ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఫోటో ఎమ్మెల్సీ ఫోటో ఇదొక ఎమ్మెల్యే ఫోటో ఇదంతా ఈ దొంగ వ్యాపారం ఇది ఇది ప్రభుత్వం నిషేధించిన గుట్కా వ్యాపారం వింది దీనిలో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల కొడుకులు వస్తాము దీనిలో దీని వెనుక చరిత్ర మొత్తం ఇది ఈ ఫామ్ హౌస్ అడ్డగా ఈ గుట్కా వ్యాపారం నడుస్తున్నది గుట్కా మాఫియా కంపెనీ ఇది ఇదొక ఫోటో ఇదొక టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇంకా నా దగ్గర మంత్రి ఫోటో ఉన్నాయి నా దగ్గర మంత్రుల ఫోటోలు ఉన్నాయి టిఆర్ఎస్ పార్టీ మంత్రుల ఫోటోలు ఉన్నాయి నా దగ్గర ప్రోగ్రామ్లో అంటే వీళ్ళందరూ కష్టం ఉందనుకో అంటే ఇప్పుడు నేను ఏం జరిగిపోయాను హ్యాపీరావు ఫోటో ఉంది ఇలా అందరు ఫోటో ఉంది ఇలా ఆర్థిక మంత్రి ఫోటో కూడా ఉన్నది ఇలా వీళ్ళందరూ కష్టం ఉంది అనుకోండి ఇప్పుడు రోజు వంద మంది ఫోటో దిగుతా ఉంటారు అసలు ఫామ్ హౌస్ మొత్తం స్విచ్ బోర్డు తీయాలి ఒక వారం నుంచి ఏం నడుతుంది అన్నది ఇప్పుడు వీళ్ళు ఏడుతారు గవర్నమెంట్ పడిపోతారు మాకు ఉండేది ముగ్గురు వీళ్ళైతే ముగ్గురు పడిపోతుంది మాకు ఏమన్నా గవర్నమెంట్ ఇట్లా సమస్య ఉంటే చెప్తామే పిలికొచ్చి ఫామ్ హౌస్ పెట్టి కేసీఆర్ స్క్రిప్ట్ రాసి ముందే రెండు ఛానల్ వినిపించి ఎమ్మెల్యే దాచిపెట్టి ఫోన్ చేసి స్వామిలో వినిపించి అంటే ఎంత డ్రామా చూడు అంటే స్వామిలో వినిపిస్తే హిందూ ధర్మం బీజేపీ కుట్ర ఆదాల స్వామి వినిపిస్తే బీజేపీ ఇది ఇదే స్వామితో వంద ఫోటోలు ఉన్నాయి ఈ వ్యక్తితో ఉన్నాయి స్వామి ఫోటోలు ఉన్నాయి కొంతమంది ఇదే స్వామికి మూడు రోజులు పూజలు చేస్తున్నారు పరిగి ప్రాంతాల్లో ఈ పరిగి ప్రాంతంలో 3 డేస్ నుంచి పూజలు చేస్తున్నాయనే హోమం చేస్తుండు ఎవరు కలిసి హోమంలో తెలియదా అన్ని బయటకేస్తాయి నవ్వు నవ్వుకుంటారు జనం నవ్వుకుంటున్నారు చూసి అది చూస్తే నాకు ఆచార మొత్తం సోషల్ మీడియా నవ్వి 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 ఒక్కొక్కరు నవ్వి నవ్వి చేసిపోతున్నారు ఏమంటే ఈవినింగ్ ఫుల్ టైం పాస్ అయింది ఎవరైనా చేయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఉడియాడు తప్పించుకుంటాడు ఏంది ఇలాకెళ్ళి ముఖ్యమంత్రి అది తప్పు వెళ్ళకుంటే విచారం జరపాలి అరే రమ్మని చెప్పే రేపు రమ్మని చెప్పు యాదగుంటే రమ్మని చెప్పు మీ ఛానల్ అయిపోయినాయి పేర్లు ఈ పంత మడదంతో బీజేపీ పోలీసుల పేరు చెప్తే బీజేపీ పేరు చెప్తే ఈ పంత మడదంతో పోలీసు వాళ్ళది వాడిని కాపీసారిది తమాషలేదు వాడు ఏడు పడతాడు ఆడవై ఈడవై అప్పుడు శ్రీనివాస్ గౌడ్ అప్పుడు గిదే డ్రామా కంపెనీ సేమ్ టీమ్ జాగీర్ అనుకుంటుంది ఉద్యోగ ఆఫీసర్ ఆఫీసర్లు ఎక్కడ ఉండాలి ముఖ్యమంత్రి కొమ్ము కాసి బీజేపీ బదనాలు చేస్తే ఈ పదం పడదాం పబ్లిక్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు తప్పు చేస్తే ఓ పార్టీ కొమ్ము కాస్తే ఆధార్ లేకుండా బీజేపీని ఆరోపణ చేస్తే ఈ పదం పడదాం ఉరికిస్తారు రోడ్ల మీద ఉరికిస్తారు ఒక్కొక్కరిని జీతం ఇచ్చేది ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ ముద్ర కొడతాడు ఏమని మేము కట్టే పైసలు ప్రజలు కట్టే పైసలు డ్రామాలు చేస్తారు ఒక్కొక్కటి ఇక్కడ యూజ్లెస్ ఫెలోస్ ప్రగతిభవన్ విచారం చెప్ ముఖ్యమంత్రి విచారం చెప్తాడు ముఖ్యమంత్రి విచారం చెప్తున్నాడు పాపం ప్రగతిభవన్లు
తీసులో బయటపడుతుంది. మీకు వేస్తే లైవ్ చూపెట్టమంటున్నాం కదా, నేను చెప్తాను మారుస్తారు ఇప్పుడు దాన్ని బయటపడచ్చు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే పిలిపించారు కదా, ఆయనే మీడియా పిలిపించిన అంటే మీడియా ముఖ్యమంత్రి మీడియా పిలిపించి టక్క టక్క ఆయన చేతి అధికారం కదా పిలిపించి చలో లైవ్ చూపెట్టమని చెప్పాలి. ఇవ్వని చెప్పండి సీసీ ఫుటేజ్ పోతుంది అన్న వట్టిగా దొరుకుతుంది దొంగల జిల్లా. అది అలా చూస్తే వట్టిగా దొరుకుతుంది దొంగల జిల్లా. అవాకంగా ఏదో ఏమయ్యి అడ్డదారిలో గెలిచే ప్రయత్నం చేస్తే, నేను చెప్పిన స్టేజ్ షో ఇది, మున్గోలు స్టేజ్ షో ఫెయిల్ అయిపోయింది, దాన్ని హైరా షిఫ్ట్ చేసి స్టేజ్ షో అది. ముహూర్తం తప్పు చేసిన చూసి వాళ్ళు చెప్పాలి. మీరు రెడీ అంటున్నాం కదా, ఎప్పుడు అంటారు రెడీ అంటారు కదా. ముఖ్యమంత్రి టైం బిజీ ఉంటారు కదా, ఆయన ముఖ్యమంత్రి చాలా బిజీ ఉంటారు కదా, వేరే రోజు ప్రజలను కలుస్తున్న షెడ్యూల్ బాగా బిజీ ఉంటుంది కాబట్టి ఆయన ఎప్పుడు చెప్తే ప్రస్తుతం నేను రాను మీరు ఏంటి అంటే మేము చేస్తాం, దాని కూడా సిద్ధమే. సకుటుంబ సమేతంగా వస్తాం. ధన్యవాదాలు. చేరికలకు ఏకి డ్రామా కంపెనీ షోర్ పడుతుంది. ఎట్లా భయపడుతుంది చూడు ముఖ్యమంత్రి, ఎట్లా భయపడుతుంది చూడు ముఖ్యమంత్రి. అన్ని రకాలు చేసింది ఇవాళ, అది ఎలక్షన్స్ తర్వాత వేద్దాం అనుకున్నాడు. వీడంతా ఓడిపోతున్నాం అంతా ఉల్టవుతుంది కాబట్టి ముందే వేద్దాం అనుకున్నాడు, అంతా గోపురంగా అయిపోయింది కదా. అంత ఈ స్క్రిప్ట్ ఎప్పుడు రాసిపెట్టిండు, ఢిల్లీ వినప్పుడు రాసిపెట్టిండు, పిలిపించి మాట్లాడేయండి, అంతా అయిపోయింది. వాస్తవం ఇది అవుతుంది అని ఎట్లా బయటకు వస్తుంది ఆ డ్రామా చూస్తే, డ్రామా అయిపోతుంది చూస్తే అయిపోతుంది. అది నవ్వనోడు లేడు ఇవాళ చూసి, టీవీలు చూసి ఆ డ్రామా ఆ సీన్ చూసి అవన్నీ చూసి నవ్వనోడు లేడు. నవ్వనోడు పాపకుండా ఇవాళ అంత ఘోర ఏం తెలవడం అవుతుంది అని చూసి మొత్తం అది సంఘటన ప్రజలు తీసుకుంటారు. ధన్యవాదాలు అందరికి. ఈ రాత్రి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాం. చాలా